ప్రాబ్లం ఏందంటే కొంత ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు ఉన్నది 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 ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమైపోతుందంటే మీడియాలల్లా రావడం ఇంటర్నల్ గా మాట్లాడినా మీడియాలో మాట్లాడినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినప్పుడు నిశ్చుర్గం అయిపోతున్నా అందరితో ఇప్పుడు ఒకసారి ఏమనిపిస్తుందంటే నేనమ్మ ఎందు అసలు మాట్లాడాలా మాట్లాడొద్దు అనే కన్ఫ్యూజన్ లో నేను కూడా పడుతున్నా ఏనామా ఇప్పుడు కొన్ని విషయాలు ఇప్పుడు అయితే పార్టీ సమావేశంలో అడుగుతా ఏం అడుగుతానో ఏందనేది ఇప్పుడైతే బయట ఏం చెప్ప నేను లోపల అయితే నేను ఏం అడగదలుచుకున్నా ఈ రోజు లాస్ట్ గా ఈ రోజు గా ఇక ఈ రోజు ఎండి చేస్తున్నా మీటింగ్ లో ఈ రోజు నేను చెప్పాల్సుకునే అన్ని మీటింగ్ లో చెప్పేస్తా వీలైనంత వరకు ఇక్కడి నుంచి గాంధీ భవన్ పార్టీకి సంబంధించిన అంశాలు గాని వీలైనంత వరకు నేను ఇక మీడియా ముందు గాని అసలు గాంధీ భవన్ లో కూడా మాట్లాడొద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చేసిన ఎందుకంటే ఇప్పుడు మాకు అన్ని రకాలుగా సమస్య వస్తున్నది ఇప్పుడు మీడియాలో ఒక సెక్షన్ ఒక మీడియాలో ఒక సెక్షన్ కూడా బదలాం చేసేస్తున్నాను ఈ ఒక బై ఎలక్షన్ తోటి కొంపలే మునిగిపోయింది అని మీడియాలో ఒక సెక్షన్ అంటున్నది కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ అంటున్నది మీడియా ఒక్క ఎలక్షన్ తోటి కొంపలు మునిగిపోయింది అంటుంది ఇప్పుడు యువన్ కొంపలు ఇవాళ మునిగిపోతే నాది పోయేదైతే ఏం లేదు అల్టిమేట్ ఏముంది ఇక నా సీటు నేను ఎట్లా గెలుచుకోవాలని దాని మీద దృష్టి పెడతా అసలు వీలైనంత వరకు 2023 వరకు అంటే మళ్ళీ ఎన్నికలు అయిపోయేంత వరకు అసలు వీలైనంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలు కానీ లోటు పాట్లు కానీ లేకపోతే అసలు ఏముందనే విషయానికి మాట్లాడదలుచుకోలేదు నేనేమంటున్నానంటే నేను సరిగా షోకాజ్ నోటించుకుంటారా అది ఏందో వాళ్ళ ఇష్టం కానీ చెప్తున్నా నేను ఏమంటున్నానంటే నేను ఒక్కని మాట్లాడి ఇక నిష్ఠూర్గం కాదలుచుకోలేదు ఇప్పుడు బయట బయట కొంత చర్చ చేస్తున్నారు జగ్గారెడ్డి ఎందుకు బయట మాట్లాడుతున్నాడు నాకు రెండు దిక్కుల సమస్య వస్తున్నది మీడియాలో అదే మాట మీడియా వాళ్ళు మాట్లా మీడియా వాళ్ళు అదే అంటారు మీడియా కొంత అభిమాన సంఘాలు అట్లనే గాంధీ భవన్ అభిమాన సంఘాలు కూడా అట్లా అంటే నాదేం పోతుంది భయ్ ఇప్పుడు అరే నాయన ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్తా వినకపోతే నాదేం పోతుంది నాదేం పోయేది ఉన్నది నా సీట్ అయితే నాకు ఎవడు ఎల్లిగాడు మళ్ళీగాడు అవసరం లేదు నా సీటు నేను గెలుచుకుంటా ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు నేను ఇప్పుడు ఏం మాట్లాడా ఎందుకంటే జిమ్మెదారి పోస్ట్ ఉన్నది నేను ఏం మాట్లాడా కొన్ని విషయాలు మాట్లాడా కానీ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అనే దాని మీద మీడియాలో మాట్లాడడానికి రాదంతము పార్టీలో కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను లోపల మాట్లాడతా మళ్ళా బయటకు వచ్చినాక ఏమైనా మాట్లాడుతుంటే మళ్ళీ మాట్లాడతా నేను లోపల ఏదైనా కానీ నా బలహీనత ఏంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం ఏదైనా నా ముందు హుజూరాబాద్ ప్రచారానికే పోలేదు అరే మంచి మంచోళ్ళు పోతేనే ఓట్లు దిక్కులేదు నేను పోతే ఓట్లు ఓడేస్తాడు ఆడ మంచి మంచోళ్ళు పోతేనే ఓట్లు వాడలేదు నాకే ఓడేస్తాడు ఓట్లు జగ్గారెడ్డి చూసి ఓట్లు వాడతాయా మంచి మంచోళ్ళు పోయినాడికి మా పార్టీ స్టార్ సూపర్ స్టార్ పోతేనే ఓట్లు దిగలేదు నేను పోతే ఓట్లు పడతా నా గురించి ఎందుకు పంచాయతీ అడుగుతా కదా ఆయన అడుగుతా ఎవరిని మాణిక్యం ఠాకూర్ పాప ఆయనకేం తెలుసా మాణిక్యం ఠాకూర్ని మాణిక్యం ఠాకూర్కి బోసరాజు శ్రీనివాసానికి ఏం తెలుస్తుంది మా మైజ్గా అడుగుతా ఎవరు ఆయనకి ఏం తెలుస్తుంది పాపం ఆయన ఏం తెలుస్తుంది అన్నకంతా